డిసిఈబి సూర్యాపేట మరియు డిఈఓ ఖమ్మం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం. దిస్ ఈజ్ అనుమాల శిరీష, స్కూల్ అసిస్టెంట్, జెడ్పిఎస్ఎస్ పాలడుగు, వైరామండలం, ఖమ్మం జిల్లా. ఈరోజు నేను 9వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి జలావరణం పాఠంలో మహాసముద్రపు ఉష్ణోగ్రత, మహాసముద్రపు ప్రవాహాలు, వనరులుగా మహాసముద్రాలు సబ్ టాపిక్స్గా బోధించబోతున్నాను. ఈ పాఠాన్ని బోధించడం ద్వారా నేను విద్యార్థుల నుంచి ఆశిస్తున్నటువంటి అభ్యసన ఫలితాలు. మహాసముద్రపు ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలను వివరిస్తారు. మహాసముద్ర ప్రవాహాలను ఉష్ణోగ్రతలు మరియు వేగం ఆధారంగా వర్గీకరిస్తారు. మహాసముద్రపు ప్రవాహాలు ఏర్పడడానికి గల కారణాలను వివరిస్తారు. వివిధ మహాసముద్రాలలోని ఉష్ణ శీతల ప్రవాహాలను గుర్తించి పట్టికలో నమోదు చేస్తారు. మానవ మనుగడ మహాసముద్రాలతో ఏ విధంగా ముడిపడి ఉందో తెలియజేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, హోంవర్క్ కంప్లీట్ చేశారా? ఓకే, వెరీ గుడ్. మరి ప్రీవియస్ క్లాస్లో మీరు మహాసముద్ర భూతలం గురించి, లవణీయత గురించి నేర్చుకున్నారు కదా. టెక్స్ట్ బుక్ రీడ్ చేశారా? టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మహాసముద్ర భూతలాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? ఎస్, ఎన్ని భాగాలు? 4 భాగాలుగా విభజించారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, మహాసముద్రాలలో సాధారణ లవణీయత ఎంత? ఎంత? 35 పార్ట్స్ పర్ 1000. ఓకే, వెరీ గుడ్. బాగా ఆన్సర్ చేశారు. ఈరోజు మనము మహాసముద్రపు ఉష్ణోగ్రతను ముందుగా తెలుసుకుందాం. ఓకే, భూమితో పోలిస్తే మహాసముద్రాల భూతలం ఉష్ణోగ్రతలలో తేడా తక్కువగా ఉంటుంది. మనం భూమి మీద ఉష్ణోగ్రతలు ఉంటాయి కదా, టెంపరేచర్స్ అంటాం కదా, సూర్యశక్తి వల్ల మనకు టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి కదా. ఓకే, అలాగనే సముద్రంలో కూడా ఉష్ణోగ్రతను కొలుస్తారన్నమాట. అయితే మన భూమి మీద ఈ ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎక్కువగా ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత, డిఫరెన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. వేరియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మీరు మహాసముద్రాలను పరిశీలించినట్లయితే ఈ తేడా అనేది తక్కువగా ఉంటుంది. మహాసముద్రం యొక్క భూతలం మొత్తం మీద ఉష్ణోగ్రతను మీరు చూసినట్లయితే -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మాత్రమే ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే పెద్దగా పెరగదు. ఓకే, మహాసముద్ర ఉష్ణోగ్రతలలో ఉన్నటువంటి కొద్దిపాటి తేడాలే చాలా ప్రభావాన్ని చూపుతాయన్నమాట. అంటే ఏంటి, ఈ కొంచెం వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేరియేషన్సే మనకి చాలా ప్రభావాన్ని చూపుతాయి. అక్కడ మహాసముద్రంలో అనేక రకాల తేడాలను మనకి చూపిస్తాయన్నమాట. ఉదాహరణకు మహాసముద్రంలో ఉన్నటువంటి అన్నింటికన్నా పెద్ద మహాసముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. ఓకే, ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వలన ఎల్నినో, లానినో ఏర్పడతాయి. ఇవి భారతదేశ నైరుతి ఋతుపవనాలను ప్రభావితం చేస్తాయి. అంటే ఎక్కడ ఏర్పడతాయి ఇవి? పసిఫిక్ మహాసముద్రంలో. దేని వలన ఏర్పడతాయి? ఉష్ణోగ్రతలలో తేడాల వలన ఏర్పడతాయి అన్నమాట. అక్కడ ఆ సముద్రంలో ఉన్నటువంటి జలాలలో ఉష్ణోగ్రతల్లో మార్పు రావడం వల్ల ఎల్నినో, లానినో ఏర్పడటం జరుగుతుంది. మరి ఈ రెండింటి వల్ల మన భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం చెందుతాయన్నమాట. మరి ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటో నేర్చుకుందాం. ఎల్నినో అనగా వర్షపాతం తక్కువగా కురుస్తుంది మన ఏరియాలో అన్నమాట. భారతదేశము, ఆస్ట్రేలియా, ఈ ఏరియాస్ మొత్తం కూడా వర్షపాతం తక్కువగా ఉంటుంది. లానినో అనగా ఈ ఏరియాలలో వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది. భారతదేశం, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మనకి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎల్నినో, లానినో గురించి దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టు చాలా లోతైనటువంటిదే. అయినప్పటికీ మనం కొద్దిగా దీని గురించి తెలుసుకుందాము. మీకు కొంచెం అర్థం కావడం కోసం సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
ఇక్కడ చూడండి, భారతదేశ పటం కనిపిస్తుంది కదా. ఓకే, ఈ భారతదేశంలో నాలుగు కాలాలు ఉన్నాయని మీకు తెలుసు కదా. ఓకే, మనకి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుందన్నమాట. ఓకే, సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నారు మీరు. ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చిందంటే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి అని చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఈ నైరుతి ఋతుపవనాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఎండాకాలంలో మన భారతదేశం యొక్క ఈ భూభాగం మొత్తం కూడా, ఓకే, మన భారతదేశ భూభాగం ఎండకి బాగా వేడెక్కుతుంది, బాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంతా కూడా మనకి అల్పపీడనం ఏర్పడుతుంది. మీకు ఇక్కడ అల్పపీడనం అని రాశాం కదా, ఓకే, ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. అదేవిధంగా మన భారతదేశం యొక్క దక్షిణ భాగంలో మూడు సముద్రాలు, అంటే తూర్పు వైపున, పశ్చిమ వైపున మరియు దక్షిణ వైపున కూడా సముద్రాలతోటే విస్తరించి ఉంది కదా. ఈ యొక్క సముద్రాలలో ఉష్ణోగ్రతలు అప్పుడు తక్కువగా ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే భూమి తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది, నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లబడుతుంది. ఇది వాటి యొక్క సహజ లక్షణం అన్నమాట. అందుకని ఈ భారతదేశం యొక్క భూభాగం తొందరగా వేడెక్కుతుంది ఎండాకాలంలో. అదే మీకు ఈ సముద్రం చూసినట్లయితే, విశాలమైనటువంటి సముద్రం, సూర్యకిరణాలు అంత పెద్ద మహాసముద్రాన్ని అంత వేడి చేయలేవు కాబట్టి, అంటే ఉష్ణోగ్రతలు ఏమో అంత ఎక్కువగా అక్కడ ఉండవన్నమాట. దాంతో ఈ యొక్క మన యొక్క భారతదేశం యొక్క దిగువ భాగంలో భూమధ్య రేఖకి కింద భాగంలో నుంచి ఆ విశాలమైనటువంటి మహాసముద్రాలు, హిందూ మహాసముద్రం నుంచి మనకి కొన్ని పవనాలు అనేవి వస్తాయన్నమాట. అంటే తేమతో కూడి అక్కడ వీచేటటువంటి గాలులు, అంటే సముద్రంలో ఎక్కువగా నీరు ఆవిరవుతుంది కదా భూమధ్యరేఖ ప్రాంతం, ఆ పరిసరాలలో సూర్యకిరణాలు ఎట్ట నిలువుగా పడతాయి కాబట్టి అక్కడ మీకు ఈ జలాలు ఎక్కువగా ఆవిరైపోతాయి అన్నమాట. ఆ ఆవిరైనటువంటి జలాలని, తేమతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఆవిరిని ఈ యొక్క పవనాలు అనేవి ముందుకి తీసుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా తీసుకొచ్చే క్రమంలో భూమధ్య రేఖ దాటిన తర్వాత ఇవి మీకు నైరుతి భారతదేశం వైపు నైరుతి ఋతుపవనాలుగా తిరుగుతాయి అన్నమాట. చూడండి ఇలా అయితే వీటికి ఒక లక్షణం ఉంటుంది. ఈ పవనం అనేది ఎప్పుడైనా అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు వీస్తుందన్నమాట. అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు వీస్తుంది. చూడండి, ఈ యొక్క సముద్రంలో అధిక పీడనం ఉందన్నమాట, మన దగ్గర అల్పపీడనము ఉంది. ఈ యొక్క భారతదేశ భూభాగము ఈ యొక్క గాలిని, ఈ అధిక పీడనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చే గాలుల్ని ఆకర్షిస్తుందన్నమాట. ఆ విధంగా మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశ భూభాగం వైపు వస్తాయి. ఓకే, దానివల్ల మనకి వర్షపాతం అనేది సంభవిస్తుంది, మనకి వ్యవసాయం అనేది ప్రారంభమవుతుంది, మనకి స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తారు నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి అనగానే. ఓకే, ఇంతవరకు మనకి తెలిసినటువంటిది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఎల్నినో లానినో అంటే ఏంటి, దీని గురించి కొంచెం తెలుసుకుందాం అన్నమాట. ఏంటిది అని అంటే చూడండి, ఇవి ఎక్కడ ఏర్పడతాయని చెప్పాం, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడతాయి. ఇక్కడ మీకు మీ టెక్స్ట్ బుక్ నుంచే ఈ పిక్చర్ మనం తీసుకోవడం జరిగింది. ఇది చూడండి, ఇది పసిఫిక్ మహాసముద్రం. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల నుంచి ఆసియా, ఆస్ట్రేలియాలను, ఓషియానాలను వేరు చేసేటటువంటి జలభాగం ఏదైతే ఉందో దానిని మనము పసిఫిక్ మహాసముద్రం అంటాం. ఓకే, ఈ పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు వైపున, ఇది పసిఫిక్ మహాసముద్రానికి తూర్పు భాగం అన్నమాట. ఏది, యొక్క దక్షిణ అమెరికా ఇవి ఉన్నాయి చూసారా, ఇది తూర్పు పసిఫిక్ ప్రాంతంగా చెప్తారన్నమాట. అలాగే ఈ ప్రాంతము పశ్చిమ పసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. దేనికి, ఇది పసిఫిక్ మహాసముద్రానికి అన్నమాట. అంటే మనకి ఇటు పక్కనేమో తూర్పు పసిఫిక్, ఇటు పక్కనేమో అంటే మనకి వెడం పక్కనేమో దీనికి పశ్చిమ పసిఫిక్గా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రానికి మధ్యలో ఇక్కడ మనకి భూమధ్య రేఖ అనేది గీయడం జరిగిందనమాట, భూమికి మధ్యలో ఉన్నటువంటి రేఖ. ఓకే, ఈ రేఖ వద్ద సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడతాయి. 8th క్లాస్లో కూడా నేర్చుకున్నారు మీరు. ఇక్కడ సూర్యకిరణాలు ఎలా పడతాయి, డైరెక్ట్గా పడతాయి అన్నమాట, అంటే నిట్ట నిలువుగా పడతాయి. దీనివలన ఇక్కడ సూర్యకిరణాల వలన బాగా వేడి ఎక్కువగా ఉంటుంది. ఓకే,
ఇక్కడ ఎలా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండడం వలన ఏం జరుగుతుందంటే ఈ జలాలన్నీ కూడా బాగా వేడెక్కుతాయి, ఈ ప్రాంతం అంతా కూడా బాగా వేడి ఎక్కుతుంది. అంటే ఈ జలాలన్నీ వేడిగా ఉంటాయి, వేడి జలాలన్నమాట, వేడి నీళ్ళు. అలా అని కాగుతున్నాయని కాగుతున్నంత వేడి కాదు, అంటే వేడిగా ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క ఎల్నినో లానినో ఏర్పడటానికి ఫస్ట్ లానినో గురించి చూద్దాం. లానినో, ఓకే, లానినో గురించి చూద్దాం. ఈ లానినో ఏంటంటే ఇలా ఉన్నటువంటి వేడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే ఉష్ణము ఉన్నటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి ఇట్నుంచి, అంటే ఈ వైపు నుంచి మనకి ట్రేడ్ విండ్స్ వీస్తూ ఉంటాయి అన్నమాట. వ్యాపార పవనాలు, ప్రపంచ పవనాలని నెక్స్ట్ పాఠంలో మీరు దీనికి సంబంధించినటువంటి నేర్చుకుంటారనమాట. ప్రపంచ పవనాలు వీస్తాయి, అందులో మూడు రకాలు ఉంటాయని, అందులో వ్యాపార పవనాలు ఉంటాయని నేర్చుకుంటారనమాట. అయితే నేను అంత డీటెయిల్గా ఇక్కడ వెళ్ళట్లేదు, మనకు టైం సరిపోదు కాబట్టి. ఓకే, వ్యాపార పవనాలు, ట్రేడ్ విండ్స్ ఇటు నుంచి వీస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ జలాలని, ఇక్కడ ఉన్నటువంటి జలాలని, ఇక్కడ పెరు, ఇక్కడ మనకి పెరు దేశం ఉంటుందన్నమాట. ఈ పెరు దేశం ఈ పరిసర ప్రాంతాల నుంచి జలాలని ఇటువైపు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్రంలో ఉన్న జలాలని ఇటువైపు నెట్టడం జరుగుతుంది. అంటే ఈ ట్రేడ్ విండ్స్ ఇక్కడ ఉన్నటువంటి వేడి నీళ్ళని ఇటువైపు నెట్టుకుంటూ వస్తాయి అన్నమాట. ఓకే, పవనం ఈ నీళ్ళని ఇటు జరుపుతుంది అన్నమాట. ఇలా ఆల్రెడీ ఇక్కడ వామ్ వాటర్ ఉంటుంది, ఈ వామ్ వాటర్కి ఈ వామ్ వాటర్ యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బాష్పీభవనం ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో మనకి వాటరు బాష్పీభవనం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనకి పైకి వాతావరణంలోకి పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి జలం. ఈ జలం పైకి వెళ్ళిపోయి ఇక్కడ విపరీతంగా మళ్ళీ చల్లబడి వర్షపాతం, ఈ పరిసర ప్రాంతాల్లో వర్షపాతం రూపంలో కిందికి, అవపాతం రూపంలో కిందికి చేరుతుంది. అంటే ఈ లానినో వలన వర్షము ఎక్కువగా కురుస్తుంది. ఎక్కడ కురుస్తుంది, ఎక్కడ కురుస్తుంది, ఆస్ట్రేలియా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మనకి వర్షం ఎక్కువగా కురుస్తుంది. దీనివల్ల మన భారతదేశానికి, తర్వాత ఆఫ్రికా తీర ప్రాంతాలు ఏరియా అంతా కూడా వర్షం బాగానే ఉంటుంది. అంటే ఇది సాధారణ స్థితి అన్నమాట. మనకి నైరుతి ఋతుపవనాలు చక్కగా వీస్తాయి, మనకు వర్షపాతం బాగా వస్తుంది. లానినో వల్ల వర్షపాతం బాగా ఉంటుంది. ఓకే, అయితే ఈ జలాలు ఇటు రాగానే ఇక్కడ ఉన్నటువంటి సముద్రం అడుగు భాగంలో ఉన్నటువంటి కోల్డ్ వాటర్ ఇక్కడ పైకి వస్తుంది అన్నమాట. ఇక్కడ కోల్డ్ వాటర్, ఇక్కడ ఉన్నటువంటి జలం ఈ పక్కకు నెట్టారు కదా, పక్కకు నెట్టేసరికి ఏమైంది, ఇక్కడ ఈ వాటర్ అనేది కింది వాటర్ పైకి వస్తుంది. దానివల్ల ఇక్కడ మనకి కొన్ని న్యూట్రిషన్స్ సముద్రంలోంచి పైకి వస్తాయి కాబట్టి చేపల పెంపకం బాగా ఉంటుంది. పెరు దేశంలో ఇక్కడ చేపల పెంపకం పరిశ్రమ కూడా బాగా విస్తరించి ఉంది. ఎప్పుడు ఇది, లానినో కాలంలో, లానినో కాలంలో. ఓకే, ఈ ఏరియా మొత్తం వర్షపాతం, మనకి ఏరియా మొత్తం కూడా మనకి వర్షపాతం బాగా ఉంటుంది. కాకపోతే ఈ టైంలో ఈ యొక్క సౌత్రన్ అమెరికా ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది, కానీ చేపల పరిశ్రమ బాగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ పైకి వస్తాయి కాబట్టి. ఓకే, మరి ఎల్నినో అంటే ఏంటి, ఎల్నినో అంటే ఏంటి చూద్దాం. దీనికి రివర్స్ అన్నమాట, దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దానికి రివర్స్ జరుగుతుంది అన్నమాట. చూద్దాం, ఇప్పుడు ఈ జలాలన్నీ జనరల్గానే ఇది భూమధ్యరేఖా ప్రాంతం కాబట్టి వేడెక్కుతుంది, ఈ ఏరియా మొత్తం కూడా మొత్తము ఉష్ణ జలాలు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఒక్కొక్కసారి 2 నుంచి 7 సంవత్సరాల కాలం ఇలా పడుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం పట్టవచ్చు అన్నమాట. ఈ సమయంలో ఒక్కొక్కసారి ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు నుంచి వీచేటటువంటి వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి బలహీన పడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి అలా బలహీన పడినప్పుడు అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి వేడి జలాలని వీటు నెట్టాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఇవి వీక్గా ఉన్నాయి కాబట్టి దీనికి రివర్స్ జరుగుతుంది, ఈ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణజలం ఇటు పోవడం జరుగుతుంది అన్నమాట. ఇటువైపు వస్తుంది అన్నమాట. ఇటువైపు వచ్చినప్పుడు అంటే తూర్పు వైపుకి వస్తుంది, ఆస్ట్రేలియా వైపు నుంచి దక్షిణ అమెరికా వైపు ఈ జలాలు అనేవి వస్తాయి అన్నమాట. రివర్స్ వచ్చింది దేని వలన, ట్రేడ్ విండ్స్ బలహీనం కావడం వలన. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వామ్ వాటర్కి ఇవి వచ్చి జాయిన్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఈ యొక్క బాష్పీభవనం జరుగుతుంది, పైకి పోతుంది, మళ్ళీ ఇక్కడ అవపాతం రూపంలో వర్షపాతం ఎక్కువగా కురుస్తుంది అన్నమాట. చూడండి, ఎల్నినో వల్ల
సౌత్ అమెరికా, నెక్స్ట్ మెక్సికో, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి వర్షాలని, ఫ్లడ్స్ని ఇక్కడ అంటే ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ అనుభవంలోకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, దేనివల్ల దేనివల్ల? ఓకే, ఎల్నినో వల్ల. ఇది ఎప్పుడైతే ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుందో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి డ్రాట్ ఏరియాగా వస్తుంది. ఇక్కడ వర్షపాతం అనేది ఈ ఏరియా మొత్తం కూడా ఈ ఇక్కడ ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మనకి ఈ ఏరియాలో డ్రాట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వీచేటటువంటి గాలులు ఇక్కడే వర్షపాతం కురుస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇటువైపు మొత్తం కూడా పొడి గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేటటువంటి వీటి ఎఫెక్ట్ వల్ల మన నైరుతి ఋతుపవనాలని మన భూభాగం మీదకి రానివ్వకుండా ఇవి అడ్డుకుంటాయి అన్నమాట. చురుకుగా కదలనివ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది. దాంతో మనకి వర్షాలు అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఏది ఎల్నినో ఎఫెక్ట్, సింపుల్. ఓకే, ఇవి దేనివల్ల సంభవిస్తున్నాయి? మహాసముద్రాలలో వచ్చేటటువంటి ఉష్ణోగ్రతల తేడాల వలన ఇది జరుగుతుంది. ఓకే, మరి ఈ దీని ప్రభావం అనేది మనకి వర్షపాతం మీద ఉంటుంది. వర్షపాతం మీద ఉన్నదంటే ఆటోమేటిక్గా మన యొక్క వ్యవసాయం మీద, అన్ని రంగాల మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండు రెండే గుర్తుంచుకోండి, లానినో వర్షం మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ లానినో కాలంలో ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశం వరకు ఎక్కువగా ఉంటుంది, ప్రాంతాలు మొత్తం కూడా ఈ ఆస్ట్రేలియా ఈ పరిసర ప్రాంతాల లానినో వల్ల వర్షం ఎక్కువగా ఉంటుంది, ఎల్నినో వల్ల వర్షం తక్కువగా ఉంటుంది మన ప్రాంతానికి. అయితే ఎల్నినో వల్ల ఎక్కడ వర్షం ఎక్కువ కురుస్తుంది? దక్షిణ అమెరికా ప్రాంతంలో ఎక్కువగా కురుస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది మనకి పెరు అన్నమాట, ఈ పెరు పరిసర ప్రాంతాలు ఇవన్నీ అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఇది ఆస్ట్రేలియా యొక్క తూర్పు భాగం. ఇక్కడ నెక్స్ట్, సముద్రపు వివిధ లోతులలో ఉష్ణోగ్రతలలో తేడాలు. సముద్రపు లోతు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. భూమి మీద మనము లోపలికి వెళ్తుంటే, భూమిని తవ్వుకొని లోపలికి వెళ్తూ ఉంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నమాట. మనం సముద్రం పైన ఉన్నటువంటి భూజలంలోని అంటే సముద్రం పైన మనకు కనిపిస్తున్నటువంటి నీళ్ళ దగ్గర నుంచి లోపలికి పోతూ ఉంటే ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఫస్ట్ కిలోమీటర్కి విపరీతంగా తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత 5 కిలోమీటర్ల క్రమేణ తగ్గుతూ ఇంకా లోతుకి వెళ్ళే కొలది మనకి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇది స్టాగ్నేషన్గా ఉంటుంది, స్థిరంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఆ జలాలు అక్కడ అలాగా ఉంటాయి. అక్కడ నిచ్చలంగా ఉంటుంది అన్నమాట, చీకటిగా ఉంటుంది. తర్వాత ప్రవాహాలు కూడా పెద్దగా ఉండవు, అలలు తాకిడి ఉండదు. నిచ్చలంగా నీరు చాలా వరకు నిచ్చలంగా ఉండడానికి అక్కడ అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, సముద్రాలలో గనక -2 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఉష్ణోగ్రత తగ్గినట్లయితే అక్కడ సముద్రపు నీరు అనేది గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. మనం ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా మహాసముద్రము ఎక్కువగా గడ్డకట్టే ఉంటాయన్నమాట. మనకి యూరప్లో ఉన్నటువంటి నదులు, ఓకే ఉత్తర అమెరికాలో నదులు ఇవన్నీ అక్కడ శీతాకాలంలో గడ్డకట్టుకొని పోతూ ఉంటాయి అన్నమాట, మొత్తం మంచులాగా తయారవుతాయి. మీకు తెలుసా, భూపరివేష్టిత సముద్రాల వద్ద అంటే సముద్రం చుట్టూ భూమి ఉన్నట్లయితే అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అత్యధిక ఉష్ణోగ్రత సముద్రాలలో అత్యధిక ఉష్ణోగ్రత ఎర్ర సముద్రంలో నమోదైంది. అది 38 డిగ్రీలుగా చెప్పడం జరిగిందన్నమాట. మహాసముద్ర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు. మరి ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ ఇలా ఎందుకుంటున్నాయి, వీటిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అని చూసినప్పుడు అక్షాంశాలు. ఓకే, మనకి అక్షాంశాలు రేఖాంశాలు భూమి మీద గీశారని తెలుసుకున్నాం కదా. భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి, ఇది మనందరికీ తెలిసిందే. దాని వలన అక్కడ ఉష్ణోగ్రతలు, సూర్యరశ్మి ఎక్కువగా, అక్కడ సౌర వికిరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అంటే ఈ మనము జలాలు ఎక్కువగా సౌరశక్తిని గ్రహిస్తాయి కాబట్టి అక్కడ మనకి జలాలు వేడిగా ఉంటాయి, అంటే ఎక్కువ వేడిని కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గాలులు, సముద్రం మీద వీచేటటువంటి గాలుల వలన కూడా ఈ యొక్క సముద్ర జలము కదులుతూ ఉంటుంది కాబట్టి అది వేడి గాలులైతే
దానివల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది, చల్లని గాలులు అయితే ఉష్ణోగ్రత తగ్గుతుంది. సముద్రపు ప్రవాహాలు, సముద్రపు ప్రవాహాల గురించి ఇప్పుడు చెప్పుకుందాము. సముద్రపు ప్రవాహాలలో కూడా ఉష్ణ ప్రవాహాల వల్లనేమో సముద్రపు ఉష్ణోగ్రత పెరుగుతుంది, శీతల ప్రవాహాల వల్లనేమో ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నమాట. ఇది సముద్ర జలాలలో. భూ విస్తీర్ణంలో తేడాలు, భూమి విస్తరించిన దాన్ని బట్టి కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు మార్పులు చెందుతాయి, సముద్రము భూమి విస్తరించి ఉన్న దాన్ని బట్టి. తర్వాత మారుతున్న కాలాలు, మనకి కాలాలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఎండాకాలము, వర్షాకాలం ఇలా వస్తుంటాయి కదా, అలా వచ్చినప్పుడు సూర్యకిరణాలు మనకి పడేటటువంటి వాలును బట్టి కూడా మనకి సముద్రపు ఉష్ణోగ్రతల్లో తేడాలు అనేవి వస్తాయన్నమాట. ఓకే, మహాసముద్రపు ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు ఏంటి? అక్షాంశాలు, గాలులు, సముద్రపు ప్రవాహాలు, భూ విస్తీర్ణంలో తేడాలు, మారుతున్న కాలాలు. ఓకే, నెక్స్ట్ మహాసముద్ర ప్రవాహాలు. మహాసముద్ర ప్రవాహాలు అంటే ఏమిటి? ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే నీటిని మహాసముద్ర ప్రవాహాలు అంటారన్నమాట. మహాసముద్రంలోనే ఒక ఖచ్చితమైన ఒక దిశ వైపు చాలా దూరం ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట నీళ్లు, వాటిని మహాసముద్రపు ప్రవాహాలు అంటారన్నమాట. ఓకే, వీటినే మహాసముద్రపు నదులు అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ పిక్చర్లో, ఇగో ఇలా నీళ్ళు, ఇదంతా సముద్రం అనుకున్నట్లయితే ఇలా నీళ్ళన్నీ ఈ ఒకవైపు ఎటో ఒకవైపు మనకి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలా ప్రవహించినటువంటి దాన్ని ఆ యొక్క సముద్ర ప్రవాహం అంటారు. వీటికి ఒక ఖచ్చితమైన దిశ ఉంటుంది, ఎప్పుడూ వాటి దిశలో ఆ నీళ్ళు అనేవి ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇది ఎప్పుడు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది ప్రవాహాలు. మహాసముద్ర ప్రవాహాలలో ఈ మహాసముద్ర ప్రవాహాలని ఉష్ణోగ్రత ఆధారంగా విభజిస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జలాలలో ఉన్నటువంటి ఉష్ణాన్ని బట్టి వీటిని విభజిస్తారన్నమాట. ఒకటి ఉష్ణ ప్రవాహాలు, రెండు శీతల ప్రవాహాలు. అవి ఉష్ణ ప్రవాహాలు అంటే వేడి ఉండగా ఉన్నట్లయితే వాటిని ఉష్ణ ప్రవాహాలని, అంటే వామ్ వాటర్ని కలిగి ఉన్నట్లయితే ఉష్ణ ప్రవాహాలని, చల్లగా ఉన్నట్లయితే శీతల ప్రవాహాలని అంటారు. ఉష్ణ ప్రవాహాలకి ఇంకొక పేరుంది, కవోష్ణ ప్రవాహాలు అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్ వేగాన్ని బట్టి, అవి ఎంత వేగంగా ప్రవహిస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా మళ్ళీ దీనిని రెండు రకాలకు విభజించడం జరుగుతుంది. ఒకటి డ్రిప్ట్, రెండు స్ట్రీమ్ అని అంటారన్నమాట. చూడండి, ఉష్ణ ప్రవాహాలు, వామ్ వాటర్ ఉండాలి కాబట్టి, వేడి నీరు వాటర్ అనేవి ఉండాలి కాబట్టి, వేడి నీరు ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు ప్రవహిస్తాయి. భూమధ్యరేఖ వద్ద సూర్యకిరణాలు నిట్ట నీరుగా పడతాయి కాబట్టి అక్కడ త్వరగా నీరు వేడెక్కే, అంటే అక్కడ నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ప్రవాహం బయలుదేరినట్లయితే దానిని ఉష్ణ ప్రవాహం అంటారన్నమాట. ఓకే, వేడి నీళ్ళతోటి ఈ ప్రవాహము ఉంటుంది కాబట్టి ఇది ఉష్ణ ప్రవాహం అవుతుందన్నమాట. శీతల ప్రవాహాలు, ధ్రువాల వద్ద మనము ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి, ఎక్కువగా మంచుగా ఉంటుంది, అంటే గడ్డ కట్టుకొని ఉంటుంది కాబట్టి అటు నుంచి కనుక ఒకవేళ ప్రవాహం బయలుదేరినట్లయితే అది శీతల ప్రవాహంగా చెప్పడం జరుగుతుంది. డ్రిప్ట్, నిదానంగా ప్రవహించే దానిని డ్రిప్ట్ అంటారన్నమాట. ఈ సముద్ర ప్రవాహమే నిదానంగా ప్రవహిస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? డ్రిప్ట్ అంటారన్నమాట. నెక్స్ట్ స్ట్రీమ్, అది కనుక ఈ ప్రవాహం వేగంగా ప్రవహిస్తూ ఉందనుకోండి, దాన్ని స్ట్రీమ్ అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనము మన టెక్స్ట్ బుక్లో కూడా ఈ పిక్చర్స్ ఇవ్వడం అనేది, ఈ పిక్చర్ని మనకి లాస్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి మీకు, ఇది ఈ యొక్క ప్రపంచ పటం మీద మనకి ప్రవాహాలని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రెడ్ మార్క్లో ఉన్నటువంటిది ఇక్కడ ఉష్ణ ప్రవాహం, రెడ్ మార్క్లో ఉన్నాయన్నీ ఉష్ణ ప్రవాహాలు. బ్లూ కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా శీతల ప్రవాహాలు. చూడండి ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది భూమధ్య రేఖ. ఇదేంటిది? భూమధ్య రేఖ. మీకు ఇలా పోతుంది కదా. ఓకే, ఈ భూమధ్య రేఖ వద్ద బయలుదేరి ప్రవహించేటటువంటివన్నీ కూడా మనకి ఉష్ణ ప్రవాహాలు అవుతాయి. ఓకే, ఇది దీనినే ఇక్కడ గల్ఫ్ ప్రవాహం అని, ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం అని పిలుస్తారు. ఇక్కడ ఒక చిన్నది చీలిపోయింది, ఇది గ్రీన్లాండ్ ప్రవాహం అంటారు. ఇటు సైడ్ మీకు ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం ఇక్కడ మీకు కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం అనేది కనపడుతుంది. ఇక్కడ ఉత్తర పసిఫిక్ ప్రవాహం కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ చూసినట్లయితే
ఇక్కడ సోమాలియా ప్రవాహం కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కురోషివో ప్రవాహం అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక్కడ దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం అనేది కనపడుతుంది. ఓకే, ఇలా మనకి చాలా ప్రవాహాలు ఉన్నాయి. ఇక్కడ బ్రెజిల్ ప్రవాహం అనేది ఉంది, ఇక్కడ గూలాన్ ప్రవాహం అనేది ఉందన్నమాట. ఓకే, ఈ ప్రవాహాలన్నీ ఇలా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. వాటి యొక్క డైరెక్షన్ కూడా మనకి ఇవ్వడం అనేది ఇక్కడ జరిగిందనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఎటెళ్తున్నాయి, ఎక్కువగా భూమధ్యరేఖ ప్రాంతం నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాయి, ధ్రువాల వైపుకి ప్రయాణం చేస్తున్నాయి. ఓకే, జనరల్గా ఇవి ఎక్కడ మనకి ఏవి ఉష్ణ ప్రవాహాలు అనేవి ఖండాల యొక్క తూర్పు భాగంలో ఎక్కువగా ప్రవహిస్తాయన్నమాట. ఖండాలకి తూర్పు భాగంలో ఎక్కువగా ఇవి ప్రవహించటం అనేది జరుగుతుంది. చూడండి, ఖండాలకి తూర్పు భాగంలో ఇక్కడ ప్రవహించటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అదే శీతల ప్రవాహాలు అయితే ఖండాలకి ఎడమ వైపున ప్రవహించటం అనేది జరుగుతుంది అన్నమాట. దీనిని మీకు పటంలో ఇచ్చాడు. ఇక్కడ ఒకటి శీతల ప్రవాహం, లాబ్రాడర్ ప్రవాహం కూడా ఉందన్నమాట. ఓకే, ఇలా ఈ ప్రవాహాలని మళ్ళొక్కసారి, ఇక్కడ శీతల ప్రవాహాల్లో కెనరీ ప్రవాహం ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఈ ప్రవాహాలని బాగా పరిశీలించండి. ఇక్కడ ఒయాసియో అనేటటువంటి ప్రవాహం కూడా మనకి శీతల ప్రవాహంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీనిని మళ్ళీ మనం డివైడ్ చేసుకోవచ్చు, ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. రెడ్ కలర్లో ఉన్న ఉష్ణ ప్రవాహాలు, బ్లూ కలర్లో ఉన్న శీతల ప్రవాహాలు. దాంతోపాటు ఏ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు పేర్లు, అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు ఏవి, తర్వాత శీతల ప్రవాహాలు ఏవి, నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తర ప్రవాహాలు, శీతల ప్రవాహాలు, హిందూ మహాసముద్రంలో కూడా ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు వైజ్గా మనం వీటిని డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, మహాసముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి గల కారణాలు అంటే ఏంటి? ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే నీటిని ఏమంటారు? మహాసముద్ర ప్రవాహం అంటారు. మరి ఇవి ఎందుకు ఏర్పడతాయి? ఒకటి అపకేంద్ర బలం, రెండు పవనాల ప్రభావం, అవపాతం, సౌరశక్తి, లవణీయత, నీటి సాంద్రత, మంచు కరగటం, ఇవన్నీ కూడా మహాసముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కారణాలుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ వన్, అపకేంద్ర బలం. అపకేంద్ర బలం అంటే ఏమిటి? చూడండి, అపకేంద్ర బలం అనేది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు, భూమి భూభ్రమణం జరుగుతుంది కదా, ఓకే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కేంద్రం నుంచి బయటికి నెట్టవేయబడేటటువంటి విధంగా బలం అనేది ఉంటుంది. అయితే ఆ బలాన్ని మనకి అపకేంద్ర బలం అంటారు. ఓకే, కేంద్రం నుంచి బయటికి నెట్టివేయబడేటటువంటి విధంగా ఉండేటటువంటి బలాన్ని అపకేంద్ర బలం అంటారన్నమాట. దీనివలన ఈ అపకేంద్ర బలం అనేది మనకి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం కన్నా భూమధ్యరేఖ వద్ద ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం కన్నా అపకేంద్ర బలం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? భూమధ్యరేఖ వద్ద ఈ బలం అనేది ఎక్కువగా పనిచేస్తుంది. దీనివలన సముద్ర జలాలు భూమధ్యరేఖ నుంచి, అంటే భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి జలాలు అనేవి మనకి దూరంగా నెట్టివేయబడుతూ ఉంటాయి. ఇవి ఉత్తర ధ్రువం వైపు, దక్షిణ ధ్రువం వైపు నెట్టివేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ అపకేంద్ర బలాన్ని ఉపయోగించి మీకు ఇక్కడ చూడండి, అడ్డంగా తిరిగే రంగుల రాట్నంలో ఆపి ఉన్నప్పుడు కిందికి వేలాడుతూ ఉండే కుర్చీలు, రంగుల రాట్నం తిరిగే వేగం పెరిగే కొలది వేలాడుతున్న కుర్చీలు పైకి లేస్తూ దూరంగా నెట్టివేయబడుతూ ఉంటాయి. అంటే ఈ రంగుల రాట్నం, ఇక్కడ చూపిస్తున్నటువంటి రంగుల రాట్నం తిరగడానికి అపకేంద్ర బలమే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ యొక్క సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కూడా ఈ అపకేంద్ర బలం ఏదైతే ఉందో దానివల్లనే ఈ యొక్క సముద్ర జలాలు భూమధ్యరేఖ నుంచి మనకి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం వైపు నెట్టివేయబడుతూ ఉంటాయన్నమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, పవనాల ప్రవాహం. పవనాలు మనకి వీస్తూ ఉంటాయి అన్నమాట. ఏది అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడనం వైపు నిరంతరం ఈ గాలులు వీస్తూనే ఉంటాయి. వీటిని పవనాలు అంటారు. ఈ పవనాల యొక్క ప్రభావం కూడా మహాసముద్రాలు ప్రవాహాలు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. పవనము అంటే దానికి కొంత శక్తి ఉంటుంది అన్నమాట. ఈ యొక్క వాటర్ని నెట్టివేయడం జరుగుతుంది అన్నమాట. ఆ గాలి వీచేటటువంటి దిశలో, ఆ పవనం వీచేటటువంటి దిశలో మనకి ప్రవాహాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్, అవపాతం. అవపాతం అంటే వర్షపాతం అనుకున్నాం కదా. ఈ అవపాతము ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఎక్కడ అంటే భూమధ్యరేఖ వద్ద వర్షాలు ఎక్కువగా కురుస్తాయి.
ఓకే, భూమధ్య రేఖ వద్ద ఇది కూడా నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ పాఠంలో నేర్చుకుంటారు మీరు. భూమధ్య రేఖ వద్ద నీరు నిరంతరం ఆవిరవుతుంది. ఇలా ఆవిరైన నీరు పైకెళ్తుంది, మళ్ళీ వర్షం రూపంలో అక్కడ కురుస్తుంది. ఓకే, దీన్ని సంవాహన వర్షపాతం అంటారు. ఈ వర్షపాతం వలన భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువే, వర్షపాతం కూడా ఎక్కువే అన్నమాట. ఇలా వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ సముద్ర జలాలు అనేవి పెరుగుతాయి. ఓకే, ఇలా సముద్ర జలాలు పెరగడం వలన మనకి ఈ మట్టం, సముద్ర మట్టం అనేది కొంచెం ఆ జలము ఎక్కువగా ఉండడం వలన కూడా ఈ ప్రవాహం అనేది మనకి 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 40-50 డిగ్రీల ఉత్తరాక్షాంశం వద్ద వైపు అటువైపు ప్రవాహం అనేది ఏర్పడుతుంది అన్నమాట. 0 డిగ్రీస్ వద్ద నుంచి అటువైపు ప్రవాహాలు బయలుదేరుతాయి. నెక్స్ట్ సౌరశక్తి. సౌరశక్తి వలన కూడా మనకి అంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద నిట నిలువుగా పడతాయి కాబట్టి అక్కడ నీళ్లు వేడెక్కుతాయి, వేడెక్కి నీళ్లు వ్యాకోచం చెందుతాయి. దానివల్ల ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో 8 సెంటీమీటర్స్ చాలా తక్కువ అయినప్పటికీ కొద్ది మొత్తంలో నీరు అనేవి వాటి మట్టం అనేది పెరగడం అనేది జరుగుతుంది అన్నమాట. దానివలన కూడా ఇటు నుంచి భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపు ప్రవాహాలు అనేవి బయలుదేరుతూ ఉంటాయి. ప్రవాహాలు ఏర్పడడానికి ఇదొక కారణం. లవణీయత, లవణీయత ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఆ లవణీయతలో ఉన్నటువంటి తేడాల వలన కూడా ప్రవాహాలు ఏర్పడతాయి. నీటి సాంద్రత, నీటి సాంద్రత అనేది ఉండడం వల్ల లోపల ఉన్న నీటిలో ఉన్నటువంటి సాంద్రతను బట్టి కూడా ప్రవాహాలు ఏర్పడతాయి. మంచు కరగడం, తర్వాత వాటి ప్రవహించటం, దీనివల్ల కూడా ప్రవాహాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రవాహం గుర్తొచ్చిందా మీకు? ఇక్కడ మీకు ఇచ్చిన పిక్చర్ని ఎప్పుడన్నా చూసారా? ఈ పటాన్ని ఎప్పుడన్నా చూసారా? చూశారు, ఎప్పుడు చూశారు? 7th క్లాస్లో మీరు ఈ పటాన్ని చూడటం జరిగింది అన్నమాట. ఐరోపా పాఠంలో దీని గురించి నేర్చుకున్నారు. ఎందుకు ఈ పిక్చర్ని మనం, ఈ పటాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇది ప్రవాహానికి సంబంధించినటువంటిది. అంటే మీరు ఇంతకుముందు దీని గురించి నేర్చుకున్నారన్నమాట, దాని గురించి మీకు గుర్తు చేయడం కోసం ఇక్కడ వాడటం జరుగుతుంది. ఈ ప్రవాహాల వలన కొన్ని లాభాలు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ ప్రవాహాన్ని గమనించినట్లయితే మనకి ఇది మనకి ఇక్కడ భూమధ్య రేఖ వద్ద ఈ ప్రవాహం అనేది బయలుదేరుతుంది. భూమధ్య రేఖ వద్ద బయలుదేరింది అని అంటే ఇది ఉష్ణ ప్రవాహం అన్నమాట. ఈ ప్రవాహము ఇలా పశ్చిమంగా ప్రయాణం చేసి మెక్సికో, ఈ సింధు శాఖ ఉంది కదా, మెక్సికో ఉంది చూసారా, ఈ దీనిని, ఈ శాఖని మనకి తగులుతుంది అన్నమాట. అంటే ఉత్తర అమెరికా యొక్క తూర్పు భాగంలో టచ్ చేస్తూ ఈ ప్రవాహం మళ్ళీ ఇటువైపు మనకి తూర్పు వైపు బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో తూర్పు వైపుకి ఇలా పైకి ఆర్కిటిక్ సముద్రం వైపు వెళ్ళిపోతుంది. ఒక శాఖ చీలి యొక్క మనకి ఇటు ఐరోపా వైపు కూడా వెళ్తుంది అన్నమాట. ఓకే, దీనిని మనము ఇక్కడైతేనేమో గల్ఫ్ అంటామన్నమాట. ఓకే, గల్ఫ్ స్ట్రీమ్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని అట్లాంటిక్, ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటామన్నమాట. ఓకేనా, ఇక్కడ దీన్ని ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది, ఇక్కడ దీని యొక్క వేగం అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ ప్రవాహం వేగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి పోయేసరికి ఈ ప్రవాహం వేగం తగ్గుతుంది. అందుకని దీన్ని డ్రిఫ్ట్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని స్ట్రీమ్ అని పిలవడం జరుగుతుంది, గల్ఫ్ స్ట్రీమ్. ఇక్కడేమో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్. మరి దీనివల్ల ఏం జరుగుతుందని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు 7th క్లాస్లో. దీనివల్ల ఇవి వేడి జలాలు. చూడండి, ఎప్పుడైనా ఇదంతా కూడా మనకి ఏది శీత, ఇక్కడ శీతాకాలంలో బాగా చల్లగా ఉంటుంది. మొత్తం నదులు, యూరప్లో నదులు అన్నీ గడ్డ కట్టుకొని ఉంటాయి. ఓకే అని చెప్పుకున్నాం, సముద్రాలు కూడా గడ్డ కడతాయి, నదులు కూడా గడ్డ కడతాయి. అక్కడ నదుల్లో ప్రయాణం చాలా కష్టమవుతుంది ఆ శీతాకాలంలో. అలాంటి సమయంలో ఈ ప్రవాహం అనేది ఇక్కడ బయలుదేరి, ఓకే ఇక్కడ బయలుదేరి ఇలా రావటం వల్ల ఇది ఉష్ణ ప్రవాహం కాబట్టి ఇక్కడ, ఓకే అమెరికా, ఉత్తర అమెరికా యొక్క తూర్పు భాగాలలోను మరియు ఐరోపా యొక్క ఈ పశ్చిమ భాగంలోను ఇక్కడ ఉష్ణోగ్రతల్ని పెంచడానికి ఈ ప్రవాహం అనేది దోహదం చేస్తుంది. అంటే ఉష్ణ ప్రవాహం వచ్చి ఇక్కడ మరియు ఇక్కడ ఏం చేసింది, ఉష్ణోగ్రతల్ని పెంచింది అన్నమాట. పెంచడం వల్ల ఈ ప్రాంతంలో నీరు, ఇక్కడ ఉన్నటువంటి నదులు కానీ సముద్రాలు కానీ గడ్డ కట్టవన్నమాట. దానివల్ల వీళ్ళు ఇక్కడ ఓడలు నడవడానికి కానీ, తర్వాత చేపలు పట్టుకోవడానికి కానీ,
ఓకే అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నమాట. ఓకే, ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఈ ఉష్ణ ప్రవాహాలే. అంటే ఉష్ణ ప్రవాహాల వల్ల లాభం జరుగుతున్నట్లే కదా, ప్రవాహాల వల్ల లాభాలు ఉంటాయన్నమాట. దాంతోపాటు ఈ ప్రవాహాల వలన నీరు పైకి కిందికి మనకి కదులుతుందన్నమాట. దానివల్ల సముద్రం లోపల ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అన్నీ కూడా పైకి రావడం జరుగుతుంది. ఇవి చేపలకి ఉపయోగపడటం అనేది కూడా జరుగుతుంది. ఇలా ప్రవాహాల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వనరులుగా మహాసముద్రాలు. అంటే మహాసముద్రాల వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? మనందరికీ తెలుసు మహాసముద్రాల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముందు మనకి భూమి మీద అధిక శాతం జీవులు నీటిలోనే నివసిస్తున్నాయి అన్నమాట. ఎక్కువ రకం జీవులు అనేవి మనకి సముద్రాలలో చాలా ఉన్నాయి. వాటి కొన్నిటికి మనము పేర్లు కూడా పెట్టలేదన్నమాట. ఓకే, తర్వాత అంటే మనకి వాటి పేర్లు కూడా మనకి సరిగ్గా తెలియదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆవాసం కోసము, జీవనోపాధి కోసం మహాసముద్రాల మీద ఆధారపడ్డారు అన్నమాట. అనేక రకాలుగా మన వాళ్ళు మహాసముద్రాల మీద ఆధారపడ్డారు. తర్వాత అంటే చేపలు పట్టడం, ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేపలు పట్టేదే ఎక్కువగా వాళ్ళ ప్రధాన వృత్తిగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మంది చేపలే పడుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు సముద్రాల మీదనే ఆధారపడ్డారని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి ఉప్పు దొరుకుతుంది, మత్స్య సంపద దొరుకుతుంది అన్నమాట. ఇసుక గులకరాలు వంటివి కూడా మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. సముద్రం ఒడ్డున మనకి ఇసుక లభిస్తుంది కదా, గులకరాలు లభిస్తాయి అన్నమాట. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలు కూడా ఇక్కడ లభిస్తాయి. సముద్రపు అలలతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనకి థర్మల్ విద్యుత్తు అనేది తగ్గిపోతుంది కాబట్టి, అంటే బొగ్గు అనేది దొరకడం లేదు కాబట్టి జల విద్యుత్తును ఉపయోగించుకుంటున్నాం విపరీతంగా. తర్వాత సౌరశక్తితో కూడా విద్యుత్తుని తయారు చేస్తున్నారు. అలాగే అలలతో కూడా, సముద్రపు అలలతో కూడా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇంకా ఇది ఇంకా డెవలప్ అనేది కాలేదు. సముద్రపు అలలు వచ్చేసి మనకి పర్వతాలు, కొండలు ఉన్న చోట వాటిని తగులుతూ ఉంటాయి అన్నమాట బలంగా. అలా వాటి నుంచి ఆ శక్తిని ఉపయోగించుకొని విద్యుత్తుని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీని ద్వారా అయితే ఇంకా మనకి అంటే కరెంటు అవసరాలు అనేవి, మనకి విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇలా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ చమురు, ముత్యాలు, రత్నాలు లభిస్తాయి. ముడి చమురు దొరుకుతుందని, సహజ వాయువులు దొరుకుతాయని అనుకున్నాం కదా. ముత్యాలు, రత్నాలు ఇవన్నీ కూడా సముద్రాల్లో దొరుకుతాయి అన్నమాట. శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెల్లివిరిశాయి. చూడండి, సముద్రాల చుట్టూనే మనకి ఎక్కువగా మనకి ఈ యొక్క నాగరికతలు వెలిసి ఉన్నాయన్నమాట. నదుల దగ్గర ఇక్కడ, ఎందుకంటే నీరు అనేది మనకి ప్రధానం కాబట్టి అక్కడ మనకి యొక్క నాగరికతలు, మన జనాభా నివసించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సముద్రంపై ప్రయాణాలు చేస్తూ వాణిజ్య సంబంధాలు ఏర్పడాయి. సముద్రం మీద బాగా ప్రయాణాలు, పూర్వకాలం నుంచి కూడా సముద్రాల్లో ప్రయాణం చేశారు. ఒక చోట నుంచి మరొక చోటకి వ్యాపారాలు, సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఈ క్రమంలోనే ఈ సముద్ర ప్రయాణము మన దేశానికి వాస్కోడిగా మా సముద్ర మార్గాన్ని కనిపెట్టడం ద్వారానే ఐరోపా వారు భారతదేశానికి వచ్చి భారతదేశంతో వ్యాపారం చేసి చివరికి మన దేశాన్ని ఆక్రమించుకోవడం, మనకు స్వాతంత్ర ఉద్యమం చేసి స్వాతంత్రం తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా సముద్రం యొక్క ప్రభావాలే. సముద్రం మీద ప్రయాణం చేయటం, వ్యాపారం దీనివల్లనే సంభవించాయి అన్నమాట. నెక్స్ట్, ఈనాడు మహాసముద్రాలు మానవుని దోపిడీతో క్షీణతకు గురవుతున్నాయి. మానవుడు ప్రకృతిని విపరీతంగా వాడేసుకుంటున్నాడు అన్నమాట. ఓకే, ఇది మనందరికీ తెలిసిందే. ఈ భూప్రపంచం మీద ప్రకృతి వనరులను తన సౌఖ్యం కోసము అత్యధికంగా వాడుకునేది మానవుడే. ఈ క్రమంలో అతను తన అత్యాశతోటి ఈ యొక్క వాతావరణాన్ని, మన యొక్క సహజ వనరులని విపరీతంగా వాడేసుకుంటున్నాం. అలాగనే సముద్రాన్ని కూడా విపరీతంగా మనము, అందులో ఉన్నటువంటి మత్స్య సంపదని వాడుకోవడం కానీ, తర్వాత ఇంకా మనము ప్లాస్టిక్ మరియు ఇతర పదార్థాలను కూడా అందులో పడేసి మొత్తం కూడా కలుషితం చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సముద్ర జలాలలో మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని చోట్ల ఈ తుఫానులు వీటి వల్ల కూడా సముద్ర జలంలోకి ఓడలు మునిగిపోవడం, మనకి కొన్ని కార్గో లాంటివి అంటే సరుకుతో వస్తున్నటువంటి మునిగిపోయిన ఆయిల్ లాంటివి వస్తున్నప్పుడు మునిగిపోవడం, ఇలా సముద్ర జలాలు కొన్ని కలుషితం అయిపోతున్నాయి. ప్లాస్టిక్ విపరీతంగా పోయి మనకి సముద్ర జలాల్లో చేరుతుందన్నమాట. ఫారెస్ట్ అంతా కూడా దీనివల్ల కూడా మనకి ఆ సముద్ర జలాలు అనేవి
సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవరాశులకి కష్టమవుతుందన్నమాట. వాటి జీవనం అనేది కష్టమవుతుంది. ఇంకొకటి తిమింగలాల లాంటివి కూడా జంతువులు అంతరించిపోతున్నాయి అంటున్నారు. తర్వాత మనం ఇందాక ఒక ముడి చమురు తీసుకొచ్చేటటువంటిది కనుక అలాంటిది కనుక మునిగిపోయినట్లయితే తర్వాత ఇలాంటివి సంభవించినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అంతా కూడా ఒక తెట్టలాగా పేరుకొనిపోతుంది అన్నమాట సముద్రం మీద. ఓకే, దానివలన ఆక్సిజన్ లోపలికి సముద్ర జలాల్లోకి ప్రసరించిపోక మనకి అక్కడ సముద్ర జలాల్లో జీవరాశులకి నష్టం అనేది జరుగుతుంది. ఓకే, ఇలా మనకి మహాసముద్రాలతోటి మనకి విడదీయరాని సంబంధం ఉంది. అనేక రకాలుగా మనకి మహాసముద్రాలు ఉపయోగపడుతున్నాయి. ఓకే, ఇది మనము ఒప్పుకోవాల్సిందే. కానీ మనం మహాసముద్రాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్తున్నారు కదా, ప్రకృతిని కాపాడుకోవాలన్నమాట. దానివల్ల మనకి మన భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, మహాసముద్రాల వల్ల మనకి వర్షాలు బాగా కురుస్తాయి, నీరు ఆవిరవుతుంది కదా, అదొకటి కూడా. వర్షాలు వస్తేనే మనకు పంటలు పండుతాయి, మనకి ఆహార కొరత కూడా ఉండదన్నమాట. ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఒకదానితో ఒకటి ఉంటాయన్నమాట. ఓకే, ఒకసారి మనము ఇప్పుడు దాకా చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, ఇవి ఒక్కొక్కటి రివిజన్ చేసుకుందాము. ఫస్ట్ మహాసముద్రాల ఉష్ణోగ్రతను గురించి తెలుసుకున్నాం. కొద్దిపాటి తేడాలే ఉంటాయన్నమాట మహాసముద్రపు ఉష్ణోగ్రతల్లో. కానీ దీనివల్ల చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. ఎల్నినో లానినో లాంటివి ఏర్పడతాయి. దీనివల్ల వర్షపాతం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండటం జరుగుతుంది. లానినో వల్ల మన భారతదేశంలో ఎక్కువ వర్షపాతం, పరిసర ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్నినో వల్ల వర్షపాతం అనేది తగ్గుతుంది మన దగ్గర. కానీ ఎక్కడ, దక్షిణ అమెరికాలో మళ్ళీ వర్షపాతం ఎక్కువగానే ఉంటుంది ఆ పరిసర ప్రాంతాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా పరిసర ప్రాంతాల్లో. ఓకే, మన నెక్స్ట్ సముద్ర ప్రవాహాల గురించి నేర్చుకున్నాం. సముద్ర ప్రవాహాలు అనేవి సముద్రంలోనే ఒక దిశ వైపు వీచేటటువంటి, అదే ప్రవహించేటటువంటి జలాన్నే, చాలా దూరం ప్రవహించే జలాన్ని మనము సముద్ర ప్రవాహం అంటారు. సముద్ర ప్రవాహాల్లో మనము ఉష్ణోగ్రతను బట్టి రెండు రకాలుగా విభజిస్తారు, ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలని. అలాగే వేగాన్ని బట్టి కూడా దీనిని రెండు రకాలుగా విభజిస్తారు, స్ట్రీమ్ అని, తర్వాత డ్రిఫ్ట్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్, మహాసముద్రాల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. మహాసముద్రాలు ఏర్పడడానికి, మహాసముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణాలు కూడా తెలుసుకున్నాం అన్నమాట. వాటితో పాటు మహాసముద్రాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, ఈ పాఠము మీకు ఎంతవరకు అర్థమైంది అనే దాని మీద మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, మహాసముద్రపు ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి కదా, అక్షాంశాలు అని చెప్పుకున్నాం కదా, ఇవి కొన్ని, వాటిని ఇక్కడ రాసేయండి. నెక్స్ట్, మహాసముద్రపు ప్రవాహాలు అంటే ఏమిటి, అవి ఏర్పడడానికి కారణాలు ఏంటి? ప్రవాహాలు అంటే ఏమిటి, అవి ఏర్పడడానికి కారణాలు, అపకేంద్ర బలము, తర్వాత సౌరశక్తి, ఇలా కొన్ని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. మహాసముద్రపు ప్రవాహాలను వేగం ఆధారంగా వర్గీకరించండి. వేగం ఆధారంగా ఎట్లా విభజిస్తారు, అవేంటి? మానవ మనుగడ మహాసముద్రాలతో ఏ విధంగా ముడిపడి ఉంది, అంటే మనకి, మనం మహాసముద్రాలపై ఏ విధంగా ఆధారపడి ఉన్నాము? ఓకే, దానిని రాయండి. పేజీ నెంబర్లో, అంటే మీకు టెక్స్ట్ బుక్లో మీకు వెనక మీకు పేజీ నెంబర్ 35లో మహాసముద్ర ప్రవాహాలు పటం ఇవ్వడం జరిగిందనమాట. ఆ పటాన్ని పరిశీలించండి చక్కగా. పరిశీలించి అందులో పసిఫిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఉష్ణ ప్రవాహాలేంటి, శీతల ప్రవాహాలేంటి అని లిస్ట్ అవుట్ చేసి పట్టిక రూపంలో వాటిని రాయండి, నమోదు చేయండి. ఓకే, మరి ఇవన్నీ నోట్ చేసుకోండి, చక్కగా రాయండి. మరి మీకు జలావరణం పాఠం ఈరోజుతోటి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీ టీచర్స్ని అడగండి, చక్కగా ఇంకా వివరించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డిఓ సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు టెక్నికల్గా సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే.